తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గిరిజా కళ్యాణం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ ఎర్రంశెట్టి మధు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఆఫీస్లోకి వెళ్ళాను. ఎందుకు గాని ఆ రోజంతా ఆఫీసు ఆహ్లాదంగా కనిపించింది. మనసుకి రెక్కలొచ్చినట్టు గది మొత్తం విహరించింది. కుర్చీలో కూర్చుంటే చంద్రం చేతి స్పర్శ ఇంకా తడిగానే తోచింది. అంతలోనే కామాక్షి వచ్చి హాయ్ అంటూ పలకరించింది. నేను తిరిగి విష్ చేయకముందే, ఎవరా గురుడు, మంచి హ్యాండ్సమ్ పర్సనాలిటీ, నిన్న చెబుతావని తప్పించుకున్నావు అని కన్నుగీటింది. అప్పుడే రొమాన్స్ దాకా వెళ్ళారటగా, నేను బిత్తరపోయాను. చంద్రం నన్ను ముట్టుకున్న విషయం అంత త్వరగా ప్రాకుతుంది అని అనుకోలేదు. అయినా మనం కళ్ళు మూసుకుంటే మిగతా వాళ్ళు ఊరికే ఉండరు కదా. చంద్రం నేను కూర్చుని ఉండగా ఎవరో ఒకరు చూసి ఉంటారు. దానికి కాస్త మసాలా అద్ది మరి మిగతా వాళ్ళకి వడ్డించి ఉంటారు. చెప్పవే, ఎవరా మిల్కీ బాయ్, కామాక్షి తిరిగి ప్రశ్నించింది. కామాక్షికి నిజం చెప్పే ముందు దాని గురించి కొన్ని విషయాలు తెలియాలి. కామాక్షి చాలా విచిత్రమైన మనస్తత్వం. ప్రతి విషయాన్ని చాలా ఈజీగా తీసుకుంటుంది. మనసులో ఏది దాచుకోదు, ఫ్రాంక్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా శత్రువులు ఉంటారన్నది నిర్వివాదాంశం. అతడే మా మేనేజర్. మా ఇద్దరికీ పగ ఏమిటంటే అది నవ్వి ఊరుకుంటుంది, తప్ప చెప్పదు. ఇప్పటికే ఇద్దరు మొగుళ్ళని మార్చింది. దానికి చెప్పే కొన్ని కారణాలు మాత్రం సబబుగానే అనిపిస్తాయి, కొన్ని మాత్రం నవ్వు తెప్పించేటంత సిల్లీగా ఉంటాయి. ఉదాహరణకి, ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళేసరికి కామాక్షి అందరికీ స్వీట్స్ పంచుతుంది. ఏంటి విశేషం, బర్త్డేనా? నేను ఒక స్వీట్ అందుకుంటూ అడిగాను. దానికి తన సమాధానం విని నాకు పొలమారింది. నా మొగుణ్ణి వదిలేశాను, దానికోసమే ఈ సెలబ్రేషన్. నేను షాక్ నుండి తేరుకోకుండానే ఎందుకు అని అడిగాను. రాస్కెల్, నా బట్టలు ఉతకడం లేదు, తనవి మాత్రం ఉతుక్కున్నాడు. దాని సమాధానం విని అందరూ గొల్లున నవ్వారు. కానీ కారణం అది కాదని నాకు తెలుసు. ఆ సాయంత్రం అడిగితే చెప్పింది, వాడొక సెక్స్ మ్యానియాక్. తాగటం, తినటం, తిరగటం ఇవి వాడి డ్యూటీలు. ఒకప్పుడు మంచి ఉద్యోగమే ఉండేది. వీడి ఇర్రెగ్యులర్ డ్యూటీ వలన సర్వీస్ నుండి రిమూవ్ చేశారు. అప్పటికి దానికి ముందు నేను ఒకసారి లంచం ఇచ్చి డ్యూటీ వేయించాను. తిరిగి 10 రోజులు కూడా గడవకముందే జాబ్ని పోగొట్టుకున్నాడు. అప్పటినుంచి ఏ పని చేయడు. పోనీ అంతటితో ఊరుకున్నా పర్వాలేదు, ప్రతినిత్యం తాగేసి వస్తాడు. దానికి నేనే డబ్బులు ఇవ్వాలి. ఇవ్వని రోజున మా ఇల్లు ఒక సంతలా మారుతుంది. ఆ రోజు మొత్తం గోడలెక్కి తమాషా చూసే జనంతో ఇల్లు సంతలా మారుతుంది. నాకు తల కొట్టేసినట్టుగా ఉంటుంది. వాడికి మాత్రం అది ఏ విధంగానూ నామోషి కాదు. భరించలేక నేను ఎదురు తిరిగితే వాడు ఇంకా ఇంకా అరుస్తాడు. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయటం అదొక టెక్నిక్ వాడిది. పోనీ అంతటితో ఆగినా పర్వాలేదు. ఊటుగా తాగేసి వచ్చి పక్కలో పడుకుంటాడు. చండాలమైన వాసన, వాంతి వచ్చేస్తుంది. నేను లేచి వెళ్ళి వేరే చోట పడుకుంటే రాత్రికి ఎవరిని రమ్మన్నావు అంటాడు. ఒళ్ళు రగిలిపోతుంది. అయినా తో చేసుకుని పక్కన పడుకుంటే ఏ అపరాత్రో వచ్చి మీద పడిపోతాడో. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో వాడికి పని లేదు. ఎంత అసహ్యం ప్రదర్శించినా వాడికి సిగ్గులేదు. ఇంకా వింతైన విషయం ఏమిటంటే, అంతలా తాగుతూ ఉన్నా వాడికి ప్రతిదినము సెక్స్ కావాలి. మధ్యలో కొరకటం, రక్కటం, గిల్లటం బోనస్ నాకు. సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తే ఏ ఆడదైనా కాస్త ఓదార్పును కోరుకుంటుంది. అది ఎలాగూ అందని ద్రాక్ష నాకు. ఈ టార్చర్ అదనమైతే ఎలా? సంసారం అనే దీపాన్ని గాల్లో పెట్టి ఒంటి చేతితో కాపాడటం ఎంత దుర్లభం. ఇప్పటి వరకు పోరాడి పోరాడి అలసిపోయాను. పైగా నేను సంపాదిస్తూ ఎందుకు భయపడాలి? సహజంగా చాలామంది స్త్రీలు పిల్లల భవిష్యత్తు కోసం లేదా సెక్యూరిటీ భయంతోనో నిర్లిప్తంగా బ్రతికేస్తుంటారు. అలా బ్రతకకూడదు అని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మా విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది, కామాక్షి దీర్ఘంగా చెప్పి ఆపింది. నా మనసంతా చేదుగా అయిపోయింది. ఎప్పుడూ జోవియల్గా కనిపించే కామాక్షి జీవితం వెనుక ఇంత అగాధం ఉంటుందని నేను ఊహించలేదు. మొదటిసారి తెలిసాక హృదయం ద్రావితం అయింది. మరి ఎందుకు ఇన్ని రోజులు భరించడం అని నేను అడిగితే దాని సమాధానం విని ఆశ్చర్యపోయాను. వైవాహిక బంధం తెంచుకోవటం అంత ఈజీ కాదు గిరిజా.
నిజంగా మన భారతీయ శాస్త్రాలు, సాంప్రదాయాలు స్త్రీకి ఏ విధంగా మేలు చేయకపోయినా చాలా గొప్పవి. లేకుంటే భిన్న ధృవాలు ఉన్న ఇద్దరు దంపతుల మధ్య బంధాన్ని కేవలం ఒక చిన్న పసుపుతాడు నిర్దేశించడం ఏమిటి? మరి నీ కథ ఏమిటి అన్న కామాక్షి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. లంచ్లో చెబుతాలే అని నేను అన్నాక అది వెళ్ళి తన సీట్లో కూర్చుంది. లంచ్ బ్రేక్లో నా కథంతా దానికి వివరించాను. అంతా విని మంచిదే కానీ చంద్రం చివరి వరకు మాట మీద నిలబడతాడంటావా అని సందేహం వెలుబుచ్చింది. నేను నిట్టూర్చి చెప్పాను, తెలియదు, మగవాడి మనస్సు తెలిస్తే ఇంతమంది ఆడపిల్లల జీవితాలు ఇలా ఎందుకు అఘోరిస్తాయి. కానీ ఇప్పుడు సమస్య అతడిది కాదు, నాది. ఎందుకంటే నేను అతడిని ప్రేమించడం మొదలుపెట్టాను. ఇక వెనక్కి రావటం నా వరకు అసంభవం. కాకపోతే చూస్తే మంచివాడల్లే ఉన్నాడు చెప్పి ఆగాను. కామాక్షి దీర్ఘంగా నిట్టూర్చి, మంచివాడో కాడో పైన ఉన్న ముసుగు తొలగిస్తేనే కదా తెలిసేది. అందుకే ముందుగా నువ్వు తొందరపడకు. నా జీవితంలాగా నీ బ్రతుకు కాకూడదు. నీది సున్నితమైన మనస్తత్వం. ఏదైనా జరగరానిది జరిగితే నువ్వు పూర్తిగా డిప్రెస్ అయిపోతావు. సో ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించుకొని తీసుకో అని ఆగి, మళ్ళీ ఇంతకీ నీ కూతురి అభిప్రాయం అడిగావా అంది కామాక్షి. ఇంకా లేదు. ముందు దాని సలహా తీసుకో. మంచైనా చెడైనా నీకంటూ ఉండేది ఆ పిల్లే కదా. వీలైతే నీ తల్లిదండ్రుల అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకో. కామాక్షి ఆలోచన సబబుగానే తోచింది. అలాగే అన్నాను. సాయంత్రం ఇంటికి వస్తూ అడిగాను, నీ సంగతేమిటి, నీ రెండో భర్తని ఎందుకు వదిలేశావు, ఇప్పటికీ చెప్పలేదు. అది వేదాంత ధోరణిలో నవ్వి, అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీలే, తర్వాత చెబుతా అంది. నేను ఇంటికి వెళ్ళేసరికి నా కూతురు ఇంకా రాలేదు. తాళం తీసుకుని లోపలికి వెళ్ళాను. మా వద్ద చెరుక తాళం ఉంటాయి. ముందుగా ఎవరు వస్తే వారు లోనికి వెళ్ళడానికి మేం చేసుకున్న ఏర్పాటది. నేను లోనికి వెళ్ళగానే ముందు గబగబా వెళ్ళి లెటర్ ప్యాడ్ చూశాను. అందులో ఏ మార్పు లేదు. అది ఇంకా చూడలేదు అని అర్థమైంది. మనసు ఉసూరుమంది, శరీరం అంతా నిస్సత్తువుగా మారింది. వంటగదిలోకి వెళ్ళి లెమన్ టీ చేసుకుని తాగి వచ్చి టీవీ ముందు కూర్చున్నాను. ఏదో తెలుగు సినిమా వస్తోంది. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమిస్తారు. హీరో ఇద్దరిని ఇష్టపడతాడు. మొదటి హీరోయిన్ సమాజం, నైతిక విలువల గురించి భారీ డైలాగులు చెప్పి చివరిలో నువ్వే నా హీరోకి తగిన జోడీవి అని రెండవ హీరోయిన్ని ఒప్పించడానికి ప్రయత్నించి విఫలమవుతుంది. దానికి ఆమె ఒప్పుకోదు. నేనే దూరంగా వెళ్ళిపోతాను, మీరిద్దరూ సుఖంగా ఉండండి అంటుంది. దానికి మొదటి హీరోయిన్ ససేమిరా అంటుంది. ఇద్దరి మధ్య వాదన మొదలవుతుంది. ఈలోపు హీరో రంగప్రవేశం చేస్తాడు. ముగ్గురు వాదనల్లో హీరో గెలుస్తాడు. ఆ గెలుపు ఫలితం ముగ్గురు కలిసి ఒకే గొడుగు కింద జీవించడం. అది మొత్తం మీద సినిమా కథ. దీనికి డైరెక్టర్ మగాడు కాదు, ఆడది. కథ స్క్రీన్ ప్లే మొత్తం ఒంటి చేత్తో తనే నడిపింది. క్లైమాక్స్ నాకు నచ్చలేదు. కాకపోతే అదే క్లైమాక్స్ తన జీవితంలోకి వస్తుందని ఆ క్షణంలో ఆవిడకి తెలియదు. క్లైమాక్స్ నాకు నచ్చలేదు, చిరాకుగా అనిపించింది. సినిమాల్లో అయితే ముగ్గురూ కలిసి ఆనందంగా జీవిస్తున్నట్లు చూపిస్తారు. కానీ నిజ జీవితంలో అది సాధ్యమా? పైగా ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగవాడు కలిసి జీవించినట్లు కథలు ఉన్నాయి. కానీ ఇద్దరు మగవాళ్ళు ఒక స్త్రీ కలిసి బతికినట్లు ఏ చరిత్ర చెప్పలేదు. ఏదో ఒక సినిమాలో కలిసి ఉండగలరని చూసినా వారిలో ఒకడు నపుంసకుడు. అయినా ఎందుకిలా ఆడది మాత్రమే రాజీపడి బ్రతకాలి? సెక్యూరిటీ కోసమా? సమాజాన్ని ఉద్ధరించడానికా? అంతలోనే ఫోన్ రింగ్ అయింది. ఎత్తి హలో అన్నాను. నేను చంద్రశేఖర్ని. అటు నుండి చంద్రం కంఠం వినిపించింది. అప్పటిదాకా అనుభవించిన ఇరుకు ఫీలింగ్ పోయి మనసు ఆహ్లాదభరితంగా మారింది. గమ్మత్తుగా ముందటి చికాకు మాయమైంది. ఏంటి చందు అన్నాను. అతడు ఉపోద్ఘాతం ఏమీ లేకుండా, మీ దగ్గర డబ్బులున్నాయా అన్నాడు. డబ్బులు అడిగేటంత చనువు మా మధ్యన ఉందో లేదో కానీ చంద్రం మాత్రం ఒక క్లోజ్ ఫ్రెండ్ని అడిగినంత ఈజీగా అడిగాడు. నేను ఏమీ నాంచలేదు. ఉన్నాయి, ఎంత అన్నాను. 100,000 కావాలి, ఇవ్వగలరా? నాకు చురుక్కుమంది. ఇవ్వగలరా అని కాకుండా ఇవ్వండి అని ఉంటే నాకు తృప్తిగా ఉండేది. నేను తన సొంతం అన్న ఫీలింగ్ నాలో కలిగేది. అయినా బయటపడకుండా ఎప్పుడు కావాలి అన్నాను. అర్జెంట్, ఇప్పుడే కావాలి. మీ అడ్రస్ ఇస్తే ఇంటికి వచ్చి తెచ్చుకుంటాను అన్నాడు. అతని కంఠంలో ఆవేదన ఆందోళన గమనించి నేను సంభాషణని పొడిగించలేదు.
మీరు రానక్కర్లేదు, ఎక్కడున్నారో చెప్పండి, నేనే తెస్తాను అన్నాను. బొల్లినేని హాస్పిటల్. నేను కంగారుగా, హాస్పిటల్ ఏమిటి, అక్కడెందుకున్నారు అన్నాను. అయ్యో కంగారు పడకండి, నాకేం కాలేదు. మరి ఎవరికి, బంధువులకా? కాదు గాని, ముందు మీరు రండి, తర్వాత చెబుతాను. నేను వెళ్ళేసరికి హాస్పిటల్ బయట చంద్రం నా కోసం ఎదురు చూస్తున్నాడు. డబ్బుని అతడి చేతికిస్తూ, ఎవరికి ప్రాబ్లం అన్నాను. అతడు చెప్పకుండా, టైం లేదు, వచ్చాక చెబుతాను అంటూ డబ్బుతో గబగబా లోనికి వెళ్ళాడు. నేను విజిటర్స్ రూమ్లో చంద్రం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. అరగంట తర్వాత చంద్రం వచ్చాడు. అతడి మొహంలో బాగా రిలీఫ్నెస్ కనిపించింది. వచ్చి నా పక్కన కూర్చుంటూ, థ్యాంక్స్ గిరిజా అన్నాడు. నేను నొచ్చుకుంటూ, ఆ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకులేండి అన్నాను. అతడు నవ్వి, థ్యాంక్స్ డబ్బు ఇచ్చినందుకు కాదు, అవి సకాలంలో అందజేసినందుకు అన్నాడు. నేను నవ్వి, ఇంతకీ ప్రాబ్లం ఎవరికి అన్నాను. అతను చెప్పకుండా, రండి అలా బయటకు వెళ్ళి కూర్చుందాం అని లేచాడు. నేను అతని వెనకాలే నడిచాను. ఇద్దరం వెళ్ళి ఒక చెట్టు క్రింద గరికలో కూర్చున్నాం. కూర్చున్నాక, చెప్పండి ఏమిటి సమస్య అని తిరిగి ప్రశ్నించాను. అతడు చిన్నగా నిట్టూర్చి, మా పని మనిషి కొడుక్కి ఒక ప్రాబ్లం వచ్చింది అన్నాడు. ఏమైంది పాపం? చిన్నపిల్లవాడు పాపం, నిండా 10 ఏళ్ళు కూడా ఉండవు, చదువుకుంటున్నాడు, మంచి తెలివి ఉంది, ఉన్నట్టుండి క్రింద పడిపోయాడట. వాడి తల్లి కంగారు పడి హాస్పిటల్కి తీసుకుని వెళితే గుండెల్లో ఏదో వాల్ బ్లాక్ అయింది అని చెప్పారట. వెంటనే ఆపరేషన్ చేయాలి, దానికి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని చెప్పారట. దాంతో ఆవిడ దిక్కుతోచక ఏడుస్తూ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది. తనకి ఎవరూ లేరు, భర్త కూడా ఇటీవలే పోయాడు, ఎప్పటి నుండో నా ఇంట్లో పనిచేస్తోంది. బాగా నమ్మకస్తురాలు, చెప్పాలంటే నాకు తల్లితో సమానం. ఆవిడ బాధ చూడలేకపోయాను. పైగా నేను కాదంటే ఆ పిల్లవాడికి చావే గతి. ఒక పసివాడు కేవలం డబ్బులేని కారణంగా చనిపోకూడదని అనిపించింది. ఆ సమయానికి నా దగ్గర 2 లక్షలు మాత్రమే ఉన్నాయి, సో మీకు శ్రమ కలిగించక తప్పలేదు చెప్పి ఆగాడు. వటుడింతై అన్నట్టు ఆ క్షణంలో చంద్రం నా దృష్టిలో మేరు పర్వతంలా పెరిగిపోయాడు. ఒక పని మనిషిని అందరిలా అది ఇది అని కాకుండా పేరు పెట్టి గౌరవంగా సంబోధించడం అతని సంస్కారం. అయితే ఎవరో తనకు సంబంధం లేని ఒక పిల్లవాడి కోసం 3 లక్షలు వదులుకోవడానికి సిద్ధపడడం అతడి దాతృత్వానికి నిదర్శనం. ఏమిటి ఆలోచనలో పడ్డారు అన్న చంద్రం మాటలతో ఈ లోకంలోకి వచ్చాను. నేను బయటపడి, హా ఏం లేదు, మీ డబ్బుని ఆమె తిరిగి ఇవ్వగలరా అన్నాను. చంద్రం చాలా ఈజీగా నవ్వేసి, ఏమిటి ఆవిడిచ్చేది, తిండికే సరిగా గడవదు, 3 లక్షలు ఎలా తెస్తుంది అన్నాడు. అతడు ఆ మాట అంటుండగా మొహంలోకి చూశాను. 3 లక్షలు పోయాయి అన్న నా బాధ అతడిలో ఇచ్చమంత కూడా కనిపించలేదు. గీత విన్న తర్వాత అర్జునుడంత ప్రశాంతంగా కనిపించాడు. నిజంగా నేను ఆ క్షణంలో ఒకే మాట అనుకున్నాను, ఇతడిని భర్తగా పొందగలిగితే నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు ఈ లోకంలో అని. ఏంటి మళ్ళీ తిరిగి ఆలోచనలోకి వెళ్ళిపోయారు అన్న చంద్రం మాటలతో ఈ లోకంలోకి వచ్చి నవ్వి, ఏం లేదు అన్నాను. నా మాటని అతడు ఎలా తీసుకున్నాడో గాని, మీ లక్ష గురించి మీ ఆలోచన అయితే మాత్రం టెన్షన్ వద్దు, 2-3 రోజుల్లో సర్దుబాటు చేస్తాను అంటున్న చంద్రం కేసి కోపంగా చూశాను. నేను మీకు మరీ అంత మనీ మైండెడ్ లాగా కనిపిస్తున్నానా వెంటనే కోపంగా అన్నాను. చంద్రం నొచ్చుకుంటూ, అయ్యో సారీ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, సారీ మళ్ళీ అని గబగబా అంటుంటే నాకు నవ్వు ఆగలేదు. ఫోన్లే వదిలేయండి, కానీ మీ పుణ్యంలో మాత్రం నాకు భాగం ఇవ్వండి అన్నాను. ఆ పసివాడికి నేనిచ్చే నా వంతు సహాయం, ఆ డబ్బుని నాకు తిరిగి ఇవ్వక్కర్లేదు. చంద్రం మళ్ళీ థ్యాంక్స్ చెప్పాడు. నేను కొరకరా చూశాను. అతడు నవ్వటం మామూలే, నేను శృతి కలిపాను. ఎందుకో తెలియదు ఆ క్షణం నాకు బాగా సంతోషం వేసింది. ఒక చిన్న సంఘటనతో అతని వ్యక్తిత్వం ఏమిటో బయటపడింది. బహుశా ఇలాంటి వాళ్ళు బాగా అరుదుగా ఉంటారు. కీర్తి కోసం కొందరు సహాయం చేస్తే మరికొందరు పుణ్యం మూట కట్టుకోవాలని చేస్తారు. అలా కాక నిస్వార్థంగా సహాయం చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వారిలో చంద్రం తొలిమెట్టు మీద నిలబడ్డాడు. అతడు పైకి లేస్తుండగా అతని చేతిని పట్టుకున్నాను. చంద్రం ఏమిటి అన్నట్టు చూశాడు. నేను అతడికి మాత్రమే వినపడేలా చెప్పాను, ఐ లవ్ యూ సో మచ్. దానికి అతడు నవ్వి హుషారుగా ఏదో చెప్పబోగా నేను చటుక్కున అతడి చేతి మీద ముద్దు పెట్టుకున్నాను.
చంద్ర కంగారు పడి దిక్కులు చూశాడో. ఓ నర్స్ మమ్మల్ని దాటి వెళ్తూ చెప్పింది, ఇది పార్కు కాదు, హాస్పిటల్, కాస్త ముందు వెనుక గమనించండి. నేను సిగ్గుపడి చంద్రం చాటుకి జరిగాను. నేను వెళ్లేసరికి నా కూతురు ఇంటికి వచ్చేసినట్టు ఉంది. తలుపు ఓరగా వేసి ఉంది. లోనికి వెళ్ళాను. హాల్లో ప్రవల్లిక లేదు. ఏ బాత్రూంలో దూరి ఉంటుంది అనుకుని లెటర్ ప్యాడ్ చేతికి తీసుకుని పరిశీలించాను. అందులో ఏ మార్పు లేదు. మనసు మళ్ళీ చిరాగ్గా మారింది. అయినా లెటర్ ప్యాడ్ కూడా చూడలేనంత రాచకార్యాలు ఏముంటాయి దీనికి. దాని బెడ్రూంలోనూ వంట రూంలోనూ వెతికాను. అది ఎక్కడా లేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నాలో చిన్న అనుమానం, కనీసం తలుపు కూడా మూయకుండా ఎటు వెళ్ళింది ఇది అనుకుంటూ తిరిగి హాల్లోకి వచ్చాను. అప్పుడు జరిగింది. పైనుండి రకరకాల పువ్వులు వచ్చి నా మీద పడ్డాయి. నేను ఆశ్చర్యంలో ఉండగానే నా కూతురు తలుపు చాట్ నుండి బయటకు వచ్చింది. రాగానే నన్ను గట్టిగా హత్తుకుంది. నేను షాక్ అయ్యి, ఏంట్రా ఇది, ఏంటి నీ ఆనందం అన్నాను. అది నన్ను ముద్దులతో ఊపిరి సలపనివ్వకుండా, ఎన్నాళ్లకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు మమ్మీ అంది. అప్పటికీ నాకు వెలగలేదు. మళ్ళీ అడిగాను, ఏంటి నీ సంతోషం అని. అది ఆనందంగా, అదే మమ్మీ, నువ్వు పునర్వివాహం చేసుకోవాలన్న నీ నిర్ణయం నాకు నచ్చింది, అదే నా ఆనందానికి కారణం అంది. నేను అమ్మయ్యా అని నిట్టూర్చి మనసులోనే దానికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. నా మరో పెళ్ళికి అది అంగీకరిస్తుంది అని నాకు ఎప్పుడో తెలుసు, కానీ ఇంతలా ఆనందిస్తుందని నేను ఊహించలేదు. దాంతో నాకు ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలిగింది. అయినా దానిని మళ్ళీ అడిగాను, నా వివాహం నీకు ఇబ్బందిగా ఉండదా? అది నొచ్చుకొని, భలే దానివి మమ్మీ, ఎప్పటినుండో ఆ విషయం నేనే నీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అని ఆగాను అంది. దాని ప్రేమకి నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నేను కూడా దానిని ముద్దాడి, ఈ విషయంలో అమ్మమ్మ తాతయ్యల సలహా తీసుకుందామా అన్నాను. అది కాసేపు ఆలోచించి, అడగడంలో తప్పులేదు, కానీ వాళ్ళు అంత తేలిగ్గా అంగీకరిస్తారని నేను అనుకోను, ఎందుకంటే వాళ్ళు పాతకాలం మనుషులు అని సందేహం వెలుబుచ్చింది. ప్రవళిక చెప్పింది కూడా నిజమే. నేను జీవితకాలం ఇలా మూడులా బ్రతికినా వారికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అది కూడా లక్ష్మణ్ రేఖ దాటకూడదు. సామాజిక కట్టుబాట్లని బేఖాతర్ చేయకూడదు. అయినా చెప్పకపోతే బాగుండదేమో అన్నాను ఆలోచించి. అది వెంటనే, మనమేమీ లోక విరుద్ధమైన పని చేయటం లేదు మమ్మీ. మనం చేసే పని వలన పక్క వాళ్ళకి నష్టం లేనప్పుడు, మనకు ఇష్టమైనప్పుడు మనం ఎందుకు వెనకడుగు వేయాలి? జీవితకాలం వాళ్ళు ఏమీ నీకు తోడు ఉండరు. ఆ మాటకొస్తే నేను కూడా ఏదో ఒకరోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. అప్పుడు ఒంటరిగా నువ్వు మాత్రమే కుమిలిపోవాలి. అందుకని నువ్వు వేరే ఆలోచించక అతనికి నీ అంగీకారం వెంటనే తెలియచేయి అని ఆగి మళ్ళీ, అంతగా అయితే అంతా కుదిరిపోయాక చెబుదాం, పెద్ద ఆరిందలా లెక్చర్ ఇచ్చి ఆగింది. దాని మాటలలో ఎంతవరకు వాస్తవం ఉందో కానీ నాకు మాత్రం ఎక్కడలేని మానసిక బలాన్ని ఇచ్చాయి. వెంటనే చంద్రానికి ఆ విషయం చెప్పాలని మనసు ఉవ్విళ్ళూరింది. కానీ ముఖాముఖి అయితేనే అతడి వదనంలో గ్లో చూడగలను అనుకుని ఆ రోజుకి వాయిదా వేసుకున్నాను. ఆ రాత్రి ప్రవళ్ళిక నాతోనే పడుకుంది. నేను అటు తిరిగి పడుకుంటే అది నా మీద కాలు వేసి నిద్రపోయింది. నేను దాని నుదురు ముద్దాడి, ఇది కూడా లేకుంటే నా జీవితం మరీ చప్పగా ఉండేది అనుకున్నాను. ఉదయం నిద్ర లేవగానే త్వర త్వరగా రెడీ అయ్యి బస్టాండ్ చేరుకుని చంద్రంకి ఫోన్ చేశాను. వీలైనంత త్వరగా అతన్ని కలుసుకోవాలని ఆత్రంగా ఉంది. చంద్రం ఫోను మొదటిసారి ఎంగేజ్ వచ్చింది. 15 నిమిషాల తర్వాత మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. మనసంతా ఏదో వెళితే. నా సంతోషాన్ని అతడితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలన్న నా ఉత్సాహం నీళ్లు చల్లినట్టుగా చల్లారిపోయింది. సహజంగా ప్రతిరోజు అతడే నాకు ఫోన్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు స్విచ్ ఆఫ్ రావడం ఏమిటి? బహుశా ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నాడేమో. అయినా అతడికి నాకంటే ముఖ్యమైన పని ఉంటుందా? అలా అనుకున్నాక నా ఆలోచనకి నాకే నవ్వు వచ్చింది. ఈలోపు బస్సు వచ్చింది. ఎక్కి కూర్చున్నాను. రాత్రి నుండి అనుభవిస్తున్న సంతోషమంతా ఎవరో ఊదినట్టుగా వెళ్ళిపోయింది. చంద్రాన్ని తిట్టుకున్నాను. అయినా విషయం తెలియకుండా అపోహపడటం భావ్యం కాదనిపించింది. అదే మూడుతో ఆఫీస్లోకి అడుగుపెట్టాను. ఏమిటలా ఉన్నావు? నన్ను చూడగానే కామాక్షి తొలి ప్రశ్న వేసింది. దాని గ్రాస్పింగ్ పవర్కి నేను ఆశ్చర్యపోయాను. అయినా మామూలుగా ఉండడానికి ట్రై చేస్తూ, ఏమీ లేదులే అన్నాను.
అది విడవకుండా ఏదో ఉంది కానీ అదేమిటో చెప్పు అంది మళ్ళీ. నేనిక తర్కించలేదు. ఇద్దరం వెళ్ళి క్యాంటీన్లో కూర్చున్నాం. నాయర్ టీ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. టీ తాగుతూ కామాక్షి మళ్ళీ గుర్తు చేసింది. ఏంటి విషయం చెప్పు అంది. నేను చెప్పబోగా అది మళ్ళీ అడ్డుపడి ముందు నీ కూతురు ఏమంది అది చెప్పు అంది. అది సంతోషంగా ఒప్పుకుంది అన్నాను. ఆ విషయం చంద్రంకి చెప్పావా? లేదు, అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఈ మధ్య కలవలేదా మీరు? నేను హాస్పిటల్లో కలిసిన విషయం చెబుతూ 100,000 రూపాయలు చంద్రంకి ఇచ్చిన సంగతి కూడా చెప్పి మేం కలుసుకోవడం అదే చివరిసారి అన్నాను. అది బ్రుకుటి ముడిపెట్టి సీరియస్గా కొంపదీసి గురుడు జంపా అంది. నేను నొచ్చుకుని చచా అలాంటివాడు కాదు అన్నాను. పైగా 100,000 అతడి కోసం కాదు, వాళ్ళ పనిమనిషి కొడుకు కోసం తీసుకున్నాడు. కామాక్షి వెంటనే ఆమె కొడుకును నువ్వు చూసావా అంది. లేదు. పోనీ డబ్బులు తీసుకున్నాక ఎటు వెళ్ళాడో చూసావా? హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. కామాక్షి చిన్న నిట్టూర్పు వదిలి ఇంకేముంది, లోనికి వెళ్ళినట్టు నటించి డబ్బు కాస్త జేబుల్లోకి తోసి కౌంటర్లో కట్టినట్టు నీ ముందు బిల్డప్ ఇచ్చి ఉంటాడు. నిన్ను నమ్మించడానికి పని మనిషి కథాల్లి తానొక త్యాగ పురుషునిలా నీ ముందు ఎక్స్పోజ్ చేశాడు. పిచ్చి మొహానివి, తేలిగ్గా నమ్మేశావు. దాని వాదన విని నేను అవాక్కయ్యాను. మనుషుల మీద నీకు అసలు నమ్మకమే ఉండదే అన్నాను. అది వెంటనే నేను చూశాను కాబట్టి అంది. ఏమి చూశావు? ఇతరులాగే నన్ను నమ్మించి మోసం చేసిన నా 2వ భర్తని. నేను ఖాళీ కప్పు పక్కన పెట్టి ఏం చేశాడు అన్నాను. కామాక్షి చెప్పసాగింది. వాళ్ళది చాలా బీద కుటుంబం. తల్లి, తండ్రి, ఒక చెల్లెలు, ఇతను, వీళ్ళ మొత్తం ఫ్యామిలీ అది. అందులో తండ్రి ఉన్నా లేనట్టే. చాలా ఏళ్ల క్రితమే పెరాలసిస్ వచ్చి మంచంలో ఉన్నాడు. చెల్లెలు ఇంటర్ వరకు చదివి పై చదువులు చదివే స్తోమత లేక చదువుని ఆపేసి ఇంటి పట్టునే తల్లికి సహాయంగా ఉంటుంది. ఇతడికి ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబు. వారి పోషణ భారమంతా ఇతడే భరించి ఫ్యూచర్లో కూడా అది కొనసాగాలని వారి షరతు. మా దూరబంధువు ద్వారా ఈ సంబంధం వచ్చింది. పైన కారణాలన్నీ నాకు పెద్ద అడ్డుగా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే పెళ్లి తర్వాత నేను వారింట ఉండబోయేది లేదు. ఉద్యోగరీత్యా నాకు అది సాధ్యపడదు. దానికి వాళ్ళు కూడా ఆమోదించారు. అతడికి తాగుడు, జూదం అలాంటి చెడు అలవాట్లు లేవు. కాకపోతే చెల్లెలి పెళ్లి చేయాలి. మేము ఇచ్చే కట్నం డబ్బుతో ఆ పిల్లని సాగనంపితే ఇక ఆ తర్వాత ఏ బాధరబందీలు లేవు. పెళ్లి పెద్ద చెప్పిన విషయం అది. నాకు పెద్దగా అభ్యంతరం అనిపించలేదు. కాకపోతే కట్న కానుకలు ముందుగానే సమర్పించుకోవాల్సి వచ్చింది చెల్లి పెళ్లి కోసం. అది కూడా పెద్ద మొత్తంలోనే అందించాల్సి వచ్చింది. అతడు త్యాగం చేస్తున్నాడు కాబట్టి. అతడి చెల్లెలి పెళ్లి జరిగిపోయింది. 1 నెల తర్వాత మా పెళ్లి గుడిలో సింపుల్గా జరిగింది. శోభనం రోజు గదిలోకి వెళ్ళాను. నా సీనియారిటీ వలన కావచ్చు నాకు పెద్దగా సిగ్గు అనిపించలేదు. నేను వెళ్లేసరికి అతడు మంచం మీద కూర్చొని నేల చూపులు చూస్తున్నాడు. అతడికి ఈ అనుభవం మొదటిసారి కాబట్టి బిడియం కాబోలు అనుకున్నాను. నేనే అతడిని సమీపించి ఏమండి అన్నాను. తలెత్తి చూశాడు. పాల గ్లాసు చేతికిచ్చాను. అతడు గ్లాస్ అందుకుని పక్కన పెట్టి ముందు మీరు కూర్చోండి అంటూ జరిగి నాకు చోటిచ్చాడు. అతడి బిహేవియర్ నాకు ఆశ్చర్యంగా అనిపించిన కట్నం ఇచ్చామన్న కృతజ్ఞత వలన వచ్చిన వినయం అయ్యుంటుందని అనుకున్నాను. అతడి చెంతన కూర్చున్నాను. ఎంత అనుభవం ఉన్నా అక్కడికి వచ్చేసరికి నాకు కాస్త సిగ్గు అనిపించింది. ఆ విషయంలో పురుషుడిదే పైచేయి కదా. 1/2 గంట గడిచింది. అతడు ఉన్న చోటు నుండి అరంగుళం కూడా కదల్లేదు. నాలో చిన్న అనుమానం. మీద చెయ్యి వేసి ఏమిటి అలా ఉన్నారు, ఏదన్నా సమస్యనా అని ఊరడింపుగా అడిగాను. అతడిలో చలనం లేదు. ప్లీజ్ చెప్పండి. ఆ మాటతో అతడు పెద్దగా రోదించడం మొదలుపెట్టాడు. నేను నివ్వరపోయాను. అతడి రోదనకి కారణం తెలియక ఊరుకోండి, ప్లీజ్ ఊరుకోండి అనునయంగా అన్నాను. ఆ మాటతోటే అతను ఏడుపు ఆపి నా కాళ్ళ మీద వాలిపోయాడు. నేను బిత్తరపోయి కాళ్ళు వెనక్కి లాక్కున్నాను. అతడు వదల్లేదు. నేను అసహనంగా వదలండి, ఏమైంది మీకు, ముందు విషయం చెప్పండి అన్నాను. అతడు శాంతించి మీరు క్షమిస్తాను అంటే చెబుతాను అన్నాడు. నేను క్షణమాగి చెప్పాను, అలాగే చెప్పండి. అతడు దీనంగా మొహం పెట్టి చెప్పాడు, నన్ను క్షమించండి, నా చెల్లెలి పెళ్లి కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నిజానికి నేను దానికి పనికిరాను. పుట్టుకతోనే హిజ్రాని.
ఆ విషయం బయటికి పొక్కితే సమాజం చేసే హేళనలు వెక్కిరింపులు నాకు తెలుసు కాబట్టి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. పెళ్ళిని కూడా నా లైఫ్లో వాయిదా వేసుకున్నాను. కానీ నా చెల్లికి పెళ్లి చేయటం కొరకు నా నిర్ణయాన్ని సడలించటం తప్పలేదు అన్నాడతను. నా కాళ్ల కింద భూమి కదలాడినట్టు అయింది. చాలాసేపటి వరకు నాకు నోట మాట రాలేదు. కుప్పకూలిపోతున్న కోట నిలబెట్టుకోలేక నిస్సహాయంగా నిలబడిపోయిన రాజులాగే ఉండిపోయాను. అతడు చెప్పటం ఆపలేదు. కావాలంటే లోకం కోసం మీ భర్తగా నటిస్తాను. మీరు ఎవరితోనైనా సీక్రెట్ ఎఫైర్ పెట్టుకోండి. నాకు అభ్యంతరం లేదు. అసలే ఒక మగవాడి చేతిలో మోసపోవటం ఇది రెండవసారి. పురుష జాతి అంటేనే అసహ్యంతో ఉన్నాను. దానికి తోడు వీడిచ్చిన సలహాకి ఒళ్ళు మండిపోయింది. జీవితంలో అంత కోపం నాకెప్పుడూ రాలేదు. నా కాళ్ల కిందనే ఉన్నాడు. తన్నితే దూది ముఠలా ఎగిరి అల్లంత దూరంలో పడ్డాడు. కామాక్షి చెప్పడం ఆపి నవ్వింది. అందులో జీవం లేదు. కామాక్షి పైకి ఎంత నవ్వినా తన బాధ మొత్తం అందులోనే ఇమిడిపోయి ఉంది. దాని గతం విన్నాక నాకు బాధేసింది. చాలాసేపు మౌనంగా ఉండిపోయాను. అది తేరుకున్నాక అడిగాను, వాళ్ళు నీ కట్నం డబ్బుని వెనక్కి ఇవ్వలేదా అని. దానికి అది చెప్పిన సమాధానం విని నా కళ్ళల్లో నీరు తిరిగింది. నేను ఎలాగూ కొత్తగా నష్టపోయేది ఏమీ లేదు. కానీ నా వలన మరొక ఆడపిల్ల జీవితం బలి కాకూడదు కదా. అందుకే వారిని నేను డబ్బులు అడగలేదు అంది కామాక్షి. దానిమీద నాకు మరింత గౌరవం పెరిగింది. పైకి అంత జోవియల్గా కనిపించే కామాక్షి మనసులో అంత సున్నితత్వం దాగుందని నేను ఊహించలేదు. అది చెప్పింది కూడా వాస్తవమే. డబ్బు కోసం తను పట్టుబడితే అది గొడవగా మారి అసలు ఈ విషయం కాస్త చెల్లెలి భర్త వాళ్ళ చెవినపడితే ఇతడు అల్లరి కావడమే కాకుండా ఆ పిల్ల కాపురం కూడా చెడిపోయే ప్రమాదం లేకపోలేదు. ఖచ్చితంగా అదే జరగకపోయినా ఏదో ఒక సందర్భంలో అత్తింటివారు ఆ పిల్లని ఎత్తిపడవక మానరు. దాంతో ఆ పిల్ల జీవితం నరకప్రాయం అయ్యేది. కామాక్షి తను నష్టపోతూ కూడా ఆ పిల్ల జీవితాన్ని కాపాడింది. నిజంగా ఆ క్షణంలో అది కొండంత ఉన్నతంగా కనిపించింది. నేను దాని చేతిని నా చేతిలోకి తీసుకొని చెప్పాను, థ్యాంక్స్ కామాక్షి. నాకు దేనికి థ్యాంక్స్? నీకు కాదు, భగవంతుడికి. అదేమిటి? ఇంత మంచి ఫ్రెండ్ని నాకిచ్చినందుకు. అది ఆప్యాయంగా నవ్వి నా భుజం నొక్కి, నువ్వు మాత్రం నాలా కాకు, జాగ్రత్తగా ఉండు అంది. నేను పైకి లేచి బిల్ పే చేసి బయటకు వస్తుండగా అడిగాను, ప్రస్తుతం నీ మూడవ భర్త ఎలా ఉన్నాడు? నాట్ బ్యాడ్. సుఖం దుఃఖం 50-50. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది కామాక్షి. నేను కూడా నా సీట్లో కూర్చుని మరోసారి చంద్రంకి కాల్ చేశాను. సేమ్ సీన్ రిపీట్. స్విచ్ ఆఫ్ వచ్చింది. తొలిసారి అనుకున్నాను, చంద్రం విషయంలో కామాక్షి చెప్పిన జోస్యం నిజం కాబోతోందా? ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.